శివార్త సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మాస్క్ ధరిద్దాం, భౌతిక దూరాన్ని పాటిద్దాం, టీకా వేయించుకుందాం, కరోనాను నియంత్రిద్దాం. ప్రధాన అంశాలు. చిత్తూరు డిఈఓగా శామ్యూల్ను నియమిస్తూ రాష్ట్ర ప్రిన్సిపల్ కార్యదర్శి రాజశేఖర్ నుంచి ఈ నెల 16న ఉత్తర్వులు వెలువడ్డాయి. శామ్యూల్ను అనంతపురం జిల్లా నుంచి చిత్తూరు జిల్లాకు బదిలీ చేశారు. శామ్యూల్ గతంలో మదనపల్లి డివైఈఓగా పనిచేశారు. జిల్లా డిఈఓగా అదనపు బాధ్యతలు నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రంలోని వేలూరులో వెలసిన నారాయణి అమ్మ బంగారు గుడిని శనివారం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు దర్శించుకున్నారు. దంపతులకు ఆలయ అధికారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆలయంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. బంగారు మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకం చేయించి హారతి ఇచ్చారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. పీఠాధిపతిని కలిశారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి గారి ఆదేశాలతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శనివారం పలు మండలాల్లో బాధితులకు అందజేశారు. కమ్మలపల్లి మండలంలో 3 బాధితులకు 55,000 రూపాయల చెక్కులను అందజేసినట్లు ఎంపీడీఓ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. కురవలకోట మండలం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జడ్పీడీసీ సభ్యురాలు బైసాని జ్యోతి, చంద్రశేఖర్ రెడ్డి, అభివృద్ధి కమిటీ చైర్మన్ దస్తగిరి, ఎంపీడీఓ, వైకాపా ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.